ఇక్కడ ఓ పక్కన ఉత్తరాంధ్రలో ఏం సంబరం లేదు, రాయలసీమలో ఏం సంబరం లేదు, ఇక్కడ మాత్రం బాధపడుతున్నారు రైతులు, ఎవరికి పట్టదా అనేటువంటిది గత కొన్ని రోజులుగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు చాలామంది మాట్లాడేటువంటి మాట. అదే సందర్భంలో చూశారు అక్కడ వాళ్ళందరూ కూడా నిరాకరిస్తున్నారు అనేటువంటిది. ఈవెన్ అమరావతి అనౌన్స్ చేసినప్పుడు ఏమి కృష్ణా గుంటూరు జిల్లాలో జనమంతా రోడ్ల మీదకి వచ్చి రంగులు చల్లుకుని సంబరాలు చేసుకుని పూజలు ఏమి చేయలేదు. ఎందుకు అంటే సెక్రటేరియట్ హైదరాబాద్లో ఉందని హైదరాబాద్ ప్రజలందరూ ఏమి ధనవంతులు అయిపోలే, కోటీశ్వరులు అయిపోలేదు, అద్భుతంగా ఏం సక్సెస్ కాలేదు. జనానికి నువ్వు వాటితో ఉండేటువంటి అటాచ్మెంట్ తక్కువ, కాకపోతే మన ప్రాంతానికి పాలన తెచ్చారన్నటువంటి తృప్తి ఉంటుంది. కానీ ఆ తృప్తిని పోగొట్టింది మధ్యలో జరిగినటువంటి ఒక వ్యవహారం. అది విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధానిని హైదరాబాద్ నుంచి ప్రకటించారు నాడు. అప్పుడు విజయవాడ పరిసరాల్లో అనగానే విజయవాడ, గుంటూరు, పశ్చిమ గోదావరి అటు ఏలూరు దాకా కూడా పబ్లిక్ అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఈలోపుగా తెలుగుదేశం అనుకూల పత్రికలు అయినటువంటి నిన్న జగన్ సభలో చెప్పినట్టు ఈనాడు కానీ జ్యోతి కానీ ఇట్లాంటి వాటిట్లలో పుంకాను పుంకాలు కథనాలు ఒక రోజున నూజివీడిలో వచ్చేస్తుందని, ఆ ప్రాంతంలో అప్పటిదాకా 8 లక్షలు 10 లక్షలు ఉన్నటువంటి మామిడి తోటల ఎకరం ఒక్కసారిగా 1 కోటి రూపాయలు దాకా పోయింది. ఆ టైంలో గబగబా చాలామంది కొనేశారు. కొన్న తర్వాత ఒక నెల 15 రోజులకి ఇది కాదంట నాగార్జున యూనివర్సిటీ దగ్గర అన్నారు. వెంటనే ఆ ఏరియాలో ఉన్నటువంటి భూములన్నీ కొనిపడేశారు కొంతమంది. ఆ ఏరియాలో అయిపోయిన తర్వాత అకస్మాత్తుగా విజయవాడ పోయింది, గుంటూరు పోయింది, తీసుకుపోయి అమరావతి అని, అమరావతికి 15 కిలోమీటర్ల ఇవతల, విజయవాడ గుంటూరుకు 20 నుంచి 30 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయింది. దీంతో అటు గుంటూరు విజయవాడలో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 2014లో 12 తర్వాత నుంచి విజయవాడ గుంటూరు వైపుకి ఆలోచనలు ప్రారంభమైనవి కానీ ఎవరూ కొనలేదు. 14లో రాష్ట్ర విభజన తర్వాత మాత్రం కోస్తా జిల్లాల మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది. కృష్ణా గుంటూరు జిల్లాల దగ్గర భూముల రేట్లు పెరిగినాయి, జనాలు కొనటం బిగిన్ చేశారు. విజయవాడ పరిసరాల్లో రాజధాని అనగానే విజయవాడలో అవుట్స్కట్స్లో ఉన్నటువంటి నున్న రాజీవ్ నగరు, సింగినగరు ఈ ప్రాంతాల్లో ఇళ్ళు కూడా ఒక్కసారిగా 60 లక్షలు 70 లక్షల రూపాయలు పలికినాయి. ఏది 100 గజాల ఇళ్ళు మెయిన్ రోడ్డు మీద అయితే కనుక 80 లక్షల రూపాయల దాకా కూడా పలికినటువంటి పరిస్థితి ఉంది. ఏది విజయవాడ పరిసరాల్లో రాజధాని, ఎందుకంటే విజయవాడ సిటీలో ఇంకెక్కడా లేదు ఛాయిస్. సత్యనారాయణపురం కానీ లేకపోతే మౌలరాజపురం కానీ కుమరపాలెం కానీ ఇవన్నీ గుళ్ళపూడి వైపు ఎక్స్పాన్షన్ బిగిన్ అయిపోయింది. గొల్లపూడి వైపు పెద్ద ఎత్తున అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి. అదే సందర్భంలో పెనమలూరు సిరీస్ కంపెనీ దాటిన తర్వాత ఆ రూట్లో తక్కువగా ఉండేటువంటి గస్త పెద్ద ఎత్తున భారీగా అటు బందర్ రూట్లో భారీగా డెవలప్ అయిపోయినాయి. ఇటు ఏలూరు రూట్లో కూడా, రామవరపాడు ఈ రూట్లో కూడా పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్స్ ప్రారంభమైపోయినాయి, అపార్ట్మెంట్లు ప్రారంభమైపోయినాయి, రింగ్ రోడ్డు పొడవున బిల్డింగ్లు ఇవన్నీ ప్రారంభమైపోయినాయి, రేట్లు భారీగా పెరిగిపోయినాయి. అప్పటిదాకా 25-30 లక్షలు ఉన్నటువంటిది కూడా 50-60 లక్షలు అట్లా పలికినటువంటి పరిస్థితుంది. ఈవెన్ గుంటూరులో చూసుకుంటే కనుక అవుట్స్కట్స్లో ఉన్నటువంటి గోరంట్లు కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా భారీగా పెరిగిపోయినాయి, ఒక్కసారిగా రేట్లు పెరిగిపోయినాయి. ఆ తర్వాత ఎప్పుడైతే అమరావతి అంటూ ఈ 29 గ్రామాలకు అయిందో ఈ 2 జిల్లాల్లో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పడిపోయింది. అక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి ఆశలు ధన్మని దెబ్బతిన్నాయి. సింగనగర్లోనూ ఈటెట్లో ఉండేటువంటి ఈ 60 లక్షలు 70 లక్షలు పలికేది ఇప్పుడు 40 ఆ రేంజ్లోకి వచ్చేసినాయి. ఇటు పక్కన గుంటూరులో కూడా అవుట్స్కట్స్లో తగ్గిపోయినటువంటి, ఈవెన్ నాగార్జున యూనివర్సిటీ ఏరియాలో కొనేటువంటి వాళ్ళు కూడా గారు వేరే ఎదురుగుండా రోడ్లలో కట్టినటువంటి 25-30 లక్షలు కూడా ఫ్లాట్లు అమ్మినటువంటి పరిస్థితుంది. ఇప్పటికి కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ పడిపోయి మొత్తం అమరావతి మీద కేంద్రీకృతం అయిపోయినాయి. అక్కడ అప్పటిదాకా ఉన్నటువంటిది ఏది 15-20 లక్షలకు కూడా కొనన్నటువంటి ఇళ్ళు ఒక్కసారిగా 50 లక్షలకు 60 లక్షలకి కొత్తగా పెరగటం, ఇవన్నీ కూడా ప్రారంభమైపోయినాయి. ఇలాగా ఇక్కడ ఓన్ చేసుకునేటువంటి అటు కృష్ణా గుంటూరు జిల్లాలకే ఓన్ చేసుకోకపోవడానికి, వాళ్ళు అక్కడే ఓడిపోవడానికి, 29 సీట్ల వరకు వైసీపీ గెలిచిందంటే తెలుగుదేశం పార్టీ 3-4 స్థానాలకి పరిమితమైందంటే రీజన్ ఇదే. అది ఇక్కడ నిన్న జగన్ అది ప్రస్తావించుకొచ్చారు. ఒకవేళ అవినీతికి సంబంధించి ఏంటనేది చెప్తూ కృష్ణ అటు విజయవాడ ఎవరన్నా డబ్బులు ఉంటే కనుక విజయవాడ దగ్గర 2 కిలోమీటర్ల దూరంలో, గుంటూరుకి 2 కిలోమీటర్ల దూరంలో కానీ కొనుక్కుంటారు, కానీ ఈ లోపల ఎందుకు కొనుక్కుంటారు అన్నట్టు. ఇదే వాస్తవానికి తెలుగుదేశం కనిపెట్టలేకపోయింది. అక్కడ నేను చాలాసార్లు ప్రస్తావించాను, అమరావతి అంటే 29 గ్రామాల విజయవాడ గుంటూరు. ఆ రోజున చెప్పింది ఏంటి, సిఆర్డీఏ పరిధంతా అమరావతి అన్నారు. అమరావతి కార్పొరేషన్ అనౌన్స్ చేస్తే అయిపోయింది. ఎందుకు అనౌన్స్ చేయలేదు అమరావతి కార్పొరేషన్ అంటే, హైదరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, హైదరాబాద్ కార్పొరేషన్ అనగానే ఫస్ట్ ప్లేస్ ఎక్కడ ప్రయారిటీ చూస్తాం, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇట్లాంటిది చూస్తాం, షాద్నగరు, షామీర్పేట చూడరు ఎవరు కూడా, అది చివరిలో చూసుకుంటారు. ఇబ్రహీంపట్నం ఇవన్నీ చూస్తారా, లాస్ట్లో చూసుకుంటారు. అవన్నీ కూడా హెచ్ఎండిఏ హుడా పరిధిలోనే ఉంటాయి, బట్ కార్పొరేషన్ లిమిట్లో లేవు కాబట్టి ఆ ఎండింగ్లోకి వచ్చేటప్పటికి ఇబ్రహీంపట్నం ఎయిటి దగ్గరికి వచ్చి ఎండింగ్ లాస్ట్ ఛాయిస్, ఫస్ట్ ఛాయిస్ ఇక్కడే ఉంటుంది. మియాపూర్ ఇవన్నీ కూడా సెకండ్ ఛాయిస్ అవుతాయి. అట్లాగే
ఇక్కడ హార్ట్గా ఉన్నటువంటి అంటే ఆల్రెడీ డెవలప్డ్ సిటీలో ఫస్ట్ చూసుకుంటాం, డెవలప్డ్ ఏరియాలో. అండర్ డెవలప్డ్ ఏరియాలో తక్కువ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు, అది కంటిన్యూ అవుతుంటారు. ఇప్పుడు అదే జరిగింది. ఏది విజయవాడ దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు కార్పొరేషన్ అనౌన్స్ చేయలేదు, ఎందుకు ఇవన్నీ రద్దు చేయలేదు అంటే, చేస్తే గనక ఆటోమేటిక్గా విజయవాడ గుంటూరులో కొనేస్తారు అందరూ ఎక్కువగా, దాని పొడుగున పెరిగిపోతుంది. అది ఇటు చిలకలూరిపేట దాకా వెళ్ళిపోయింది, ఇటు ఏలూరు దాకా వెళ్ళిపోయింది. అలా చేసేస్తే ఈ అమరావతిలో భూములు కొనడానికి ఉండదు. ఒక మధ్యలో ఉండేటువంటి ఖాళీ స్థలంలో ఎంతమంది కొంటారు ఆటోమేటిక్గా చూస్తే? ఇప్పటికి కూడా కనుక మనం చూస్తే హైదరాబాద్లోనే ఉన్నటువంటి శంషాబాద్కి వచ్చేటప్పటికి ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్న పక్కన ఉన్నటువంటి పల్లె ప్రాంతాలకు ఉన్నటువంటి అక్కడక్కడ అక్కడక్కడ అపార్ట్మెంట్లు ఈ కడుతున్నారు విల్లాలు ఇప్పుడిప్పుడే. అంటే దాదాపుగా 15 ఏళ్ళ నుంచి నిదానంగా కడుతూనే ఉన్నారు, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్లు అయిపోయిన తర్వాత కూడా. అట్లాగే నిదానమైనటువంటి అభివృద్ధి ఉంటుంది అవుట్స్కట్స్కి వచ్చేటికి, అట్లాగే అయిపోతుంది అమరావతి అన్నటువంటి భయంతోనే కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయలేదు. దీన్నంతా నిన్న ఆ పాయింట్ దగ్గరన గుర్తు చేసి ఆ రెండు ఊళ్ళల్లో కూడా సెంటిమెంట్ రైజ్ చేశారు. బట్ అది పబ్లిక్ అర్థమయ్యేలా చెప్పగలిగారంటే లైట్ టచ్ చేసి వదిలిపెట్టేశారు.